हाय फ्रेंड्स, वेलकम बैक टू स्ट्रेनो स्टडीज यूट्यूब चैनल। वीडियो गुरुकुल टीजीटी पीजीटी जेल मन को 2017 2018 पेपर वन टीचिंग अभी बोधना सामर्थ्यमने मन को टॉपिक अंदर सब टॉपिक टीचिंग बोधना मोतम इंदो फाइव दीन पैन 2017 बिट्स वैसा। सो వీడియోలోకి వెళ్దాం, లెట్ స్టార్ట్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఎన్సెఫ్ 2005 రికమెండ్స్ ద రోల్ ఆఫ్ టీచర్ హ్యాస్, అంటే ఎన్సెఫ్ 2005 సూచనల మేరకు సిఫారసు మేరకు టీచర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది. ఆప్షన్ 1 డెమోక్రటిక్, ఆప్షన్ 2 పర్మిసివ్, ఆప్షన్ 3 ఫెసిలిటేటివ్, ఆప్షన్ 4 అథారిటేటివ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫెసిలిటేటివ్, ఎందుకంటే సులభతరంగా ఉండాలి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 2. మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ హోంవర్క్ ఈజ్ దట్ ద స్టూడెంట్స్, ఆప్షన్ 1 స్టడీ ఎట్ హోమ్, ఆప్షన్ 2 రిమైన్ బిజీ ఎట్ హోమ్, ఆప్షన్ 3 డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ, ఆప్షన్ 4 దేర్ ప్రోగ్రెస్ కెన్ బి ఎన్హాన్స్డ్. అంటే హోంవర్క్ అనేది ఇంటికి ఇవ్వడం అనేది ఏంది అంటే డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ, పిల్లవాడు సొంతంగా నేర్చుకోవడం చదువుకోవడం. క్వశ్చన్ నెంబర్ 3. ఎనీ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ మస్ట్ బి, ఆప్షన్ 1 కల్చర్ సెంట్రిక్, ఆప్షన్ 2 క్లాస్ రూమ్ సెంట్రిక్, ఆప్షన్ 3 స్టూడెంట్ సెంట్రిక్, ఆప్షన్ 4 సిలబస్ సెంట్రిక్. అంటే మనకు ఎఫెక్టివ్గా ఉండాలి క్లాస్ రూమ్ అనేది. మరి ఆ క్లాస్ రూమ్ యొక్క కమ్యూనికేషన్ అనేది మస్ట్ బి ఎలా ఉండాలంటే స్టూడెంట్ సెంట్రిక్ ఉండాలి, స్టూడెంట్ ఓరియంటెడ్గా ఉండాలి, స్టూడెంట్ చుట్టే మొత్తం ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 4. వైల్ టీచింగ్ ఇన్ ద క్లాస్ టీచర్స్ ప్రైమరీ ఫోకస్ షుడ్ ఆన్, అంటే టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు సో ఎవరిపైన ఫోకస్ ఉండాలి, దేనిపైన ఫోకస్ ఉండాలి. ఆప్షన్ 1 ద మెథడ్, ఆప్షన్ 2 ద లెసన్, ఆప్షన్ 3 ద స్టూడెంట్స్, ఆప్షన్ 4 ద క్లాస్. సో మనకు అందరికి తెలిసింది ప్రైమరీ ఫోకస్ ఆన్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ పైన ఐ కాంటాక్ట్ ఉండాలి, ఐ ఫోకస్ ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ద స్టూడెంట్స్. క్వశ్చన్ నెంబర్ 5. ద టీచర్ ఆస్క్డ్ ఎ స్టూడెంట్ టు రిసైట్ ద పోయమ్ లెర్న్డ్ ద ప్రీవియస్ డే, ద చైల్డ్ రిసైట్ ఏ పోయమ్ ఈజ్ ఓన్, ఇఫ్ యు ఆర్ ద టీచర్ ద థింగ్ యూ డూ ఈస్, ఆప్షన్ 1 పనిష్ ద చైల్డ్ ఫర్ దిస్ ఒబేయింగ్, ఆప్షన్ 2 ఇగ్నోర్ అండ్ కీప్ సైలెంట్, ఆప్షన్ 3 యాస్ ద చైల్డ్ నాట్ టు రిపీట్ సచ్ యాక్ట్ అగైన్, ఆప్షన్ 4 అప్రిషియేట్ ద చైల్డ్ ఫర్ హిస్ టాలెంట్. అంటే ఒక పోయము నిన్న చెప్పినటువంటి పోయము నేర్చుకొని ఓన్గా చెప్పినంట, సో దానికి అప్రిషియేట్ చేయాలి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. 6th క్వశ్చన్ వచ్చేసి న్యూమెరిక్స్ ఈజ్ ఏ డివైస్ యూజ్ టు ఫెసిలిటేట్, ఆప్షన్ 1 లర్నింగ్, ఆప్షన్ 2 అటెన్షన్, ఆప్షన్ 3 అండర్స్టాండింగ్, ఆప్షన్ 4 రిమెంబరింగ్. మనకు ఆన్సర్ వచ్చేసి రిమెంబరింగ్, అంటే న్యూమోనిక్స్ అంటే జ్ఞాపకశక్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఈజ్ మేడ్ ఏ ఫండమెంటల్ రైట్ త్రూ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే విద్య అనేది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్లో చేయడం జరిగింది, మనకు రైట్ టు లైఫ్లో ఇది ఒక భాగమే అని చెప్పొచ్చు. ఆప్షన్ 1 86 అమెండ్మెంట్, ఆప్షన్ 2 82 అమెండ్మెంట్, 84 81. మనకు ఆన్సర్ వచ్చేసి 86 అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ డినోట్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్, ఆప్షన్ 1 లర్నర్ అండ్ పేరెంట్స్, ఆప్షన్ 2 టీచర్ అండ్ కంటెంట్, ఆప్షన్ 3 లర్నర్ అండ్ టీచర్, ఆప్షన్ 4 టీచర్ అయిన టీచింగ్ ఎయిడ్స్. మనకు లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది క్లాస్ రూమ్లో ఎవరిద్దరి మధ్యన ఇంటరాక్షన్ తెలియజేస్తుందంటే లర్నర్ అండ్ టీచర్, చూడంగానే ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. గుడ్ ఇండికేటర్ ఆఫ్ టీచర్ ఎఫెక్టివ్నెస్ ఎమాంగ్ ద ఫాలోయింగ్, మనకు ఆప్షన్ వచ్చేసి 1 టీచర్ కాంపిటెన్స్, ఆప్షన్ 2 ప్యూపిల్ బిహేవియర్, ఆప్షన్ 3 టీచర్స్ క్వాలిటీస్, ఆప్షన్ 4 ప్యూపుల్ స్ట్రెంగ్త్ ఇన్ ద క్లాస్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుడ్ ఇండికేటర్ ఆఫ్ టీచర్ ఎఫెక్టివ్నెస్ గురించి తెలియజేసేది అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టీచర్ కాంపిటెన్స్,
సో ఆన్సర్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఏ టీచర్ కెన్ బెస్ట్ పోస్టర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ బై? ఆప్షన్ 1 గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ 2 కండక్టింగ్ మెనీ నెంబర్ ఆఫ్ టెస్ట్, ఆప్షన్ 3 ఇంట్రెస్టింగ్ ద చైల్డ్ టు ఫాలో హర్, ఆప్షన్ 4 సాటిస్ఫైయింగ్ ద ఇన్క్విసిటివ్నెస్ ఆఫ్ ద చైల్డ్. మనకి ఇక్కడ ఏంది అంటే, సో బెస్ట్ పోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, మరి ఒక టీచర్ ఏం చేయగలుగుతారు అంటే ఇక్కడ ఆప్షన్ 4, ఎందుకంటే సాటిస్ఫైయింగ్ ద ఈక్విటివ్నెస్ ఆఫ్ ద చైల్డ్ అంటే పరిశోధన గురించి ఎక్కువగా అవకాశం ఇవ్వడం. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు కీప్ బిహేవియర్ ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్? ఆప్షన్ 1 ఇన్స్ట్రక్షనల్ వెరైటీ, ఆప్షన్ 2 క్వశ్చనింగ్, ఆప్షన్ 3 యూజింగ్ స్టూడెంట్ ఐడియాస్ అండ్ కాంట్రిబ్యూషన్, ఆప్షన్ 4 ఇన్స్ట్రక్ట్ ద స్టూడెంట్స్ టు కాపీ ఫ్రమ్ ద బ్లాక్ బోర్డ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, ఇఫ్ ఏ టీచర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్, అంటే ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడినప్పుడు టీచర్ ఆన్సర్ చెప్పకపోతే, ఆన్సర్ ఇవ్వకపోతే, తెలియకపోతే, ఆప్షన్ 1 సే దట్ యూ విల్ ఆన్సర్ ఆఫ్టర్ కన్సల్టేషన్, ఆప్షన్ 2 రిబ్యూక్ ద స్టూడెంట్స్, ఆప్షన్ 3 సే దట్ క్వశ్చన్ ఈజ్ రాంగ్, ఆప్షన్ 4 ఫీల్ షై ఆఫ్ ఈజ్ ఇగ్నోర్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1, సే దట్ యూ విల్ ఆన్సర్ ఆఫ్టర్ కన్సల్టేషన్, తెలుసుకొని రేపు చెప్తానని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 13, వెన్ ఏ హై స్కూల్ స్టూడెంట్ గివ్స్ ఏ రాంగ్ ఆన్సర్ ఇన్ ద క్లాస్, ద బెస్ట్ రెస్పాన్స్ ఆఫ్ ద టీచర్ షుడ్, అంటే పిల్లవాడు క్వశ్చన్, టీచర్ క్వశ్చన్ అడితే పిల్లవాడు తప్పు అయిపోయింది, సో టీచర్ ఎట్లా రెస్పాన్స్ అవుతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఆప్షన్ 1 టు గివ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2 టు యాస్క్ అనేదర్ స్టూడెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్, టు గివ్ ఐన్ ఇంపోజిషన్ టు రైట్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లీస్ట్ డిజైరబుల్ యాటిట్యూడ్ ఆఫ్ ఏ టీచర్? మనకి ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఇంపోజింగ్ పనిష్మెంట్ ఆన్ స్టూడెంట్స్, ఆప్షన్ 2 యాస్కింగ్ ద స్టూడెంట్స్ టు లెర్న్ బై సెల్ఫ్ స్టడీ, ఆప్షన్ 3 యూజింగ్ లెక్చర్ మెథడ్ ఇన్ ద క్లాస్, ఆప్షన్ 4 గివింగ్ హోంవర్క్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1, ఇంపోజింగ్ పనిష్మెంట్. క్వశ్చన్ నెంబర్ 15, బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ ఏ టీచర్ షుడ్ ఫస్ట్, అంటే టీచరు క్లాస్కి పోకముందు ఏం చేయాలి, ముందే ప్రీ ప్లాన్గా పోయి టీచింగ్ చేయాలి అంతే కదా. సో ఫస్ట్ 1 అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్, ఆప్షన్ 2 ఎన్ష్యూర్ దట్ క్లాస్ ఇస్ డిసిప్లిన్, ఆప్షన్ 3 హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్ యాక్టివిటీస్, ఆప్షన్ 4 ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ ఆర్ మోటివేటెడ్ టు లెర్న్. ఆన్సర్ వచ్చేసి 3. క్వశ్చన్ నెంబర్ 16, వైల్ టీచింగ్ ద టీచర్ షుడ్ ఫాలో ద ఆర్డర్ ఫ్రమ్, ఆప్షన్ 1 కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఆప్షన్ 2 అబ్స్ట్రాక్ట్ టు కాంట్రాక్ట్, ఆప్షన్ 3 అన్నోన్ టు నోన్, ఆప్షన్ 4 కాంప్లెక్స్ టు సింపుల్. మనకి ఇక్కడ సో కాంప్లెక్స్ టు సింపుల్ కాదు, అన్నోన్ టు నోన్ కాదు. ఆన్సర్ వచ్చేసి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ 1. క్వశ్చన్ నెంబర్ 17, వర్బల్ గైడెన్స్ కెనాట్ బి ఎఫెక్టివ్ ఇన్ డెవలపింగ్, ఆప్షన్ 1 యాప్టిట్యూడ్, ఆప్షన్ 2 ఇంటెలిజెన్స్, ఆప్షన్ 3 యాటిట్యూడ్, ఆప్షన్ 4 స్కిల్స్. మనకి ఇక్కడ వర్బల్ గైడెన్స్ కెనాట్ బి ఎఫెక్టివ్, అంటే వర్బల్ గైడెన్స్ అనేది మనకు ఇది ఎఫెక్టివ్గా డెవలపింగ్లో కాదు అంటు. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యాటిట్యూడ్. క్వశ్చన్ నెంబర్ 18, విచ్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ నీడ్స్ టు డెవలప్ ఇన్ ఏ స్టూడెంట్, అంటే మన టీచర్కి ఇంపార్టెంట్ క్వాలిటీ అంటే ఒక చిల్డ్రన్ని డెవలప్ చేయడానికి ఏది అవసరం అంటుంది కింది వాటిలో. ఆప్షన్ 1 హార్డ్ వర్క్, ఆప్షన్ 2 ఇండిపెండెన్స్ ఇన్ థింకింగ్, ఆప్షన్ 3 హ్యూమానిజం, ఆప్షన్ 4 ఒబీడియన్స్. ఆన్సర్ వచ్చేసి మనకు 2, ఇండిపెండెన్స్ ఇన్ థింకింగ్. క్వశ్చన్ నెంబర్ 19, వెన్ డూ యూ కన్సిడర్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, అంటే మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయి అని నువ్వు కన్సిడర్ చేస్తున్నావు. ఆప్షన్ 1 ఇఫ్ ఇట్ గెయిన్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఆప్షన్ 2 ఇట్ గివ్స్ యూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆప్షన్ 3
it helps to get employment option for it benefits others మనకు ఈజీ అయిపోవచ్చు ఆన్సర్ ఇట్ గివ్స్ యూ సెల్ఫ్ సటిస్ఫాక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వెన్ యూ థింక్ ఈజ్ ఏ పాపులర్ టీచర్ ఎమాంగ్ స్టూడెంట్స్ ఆప్షన్ వన్ డెవలప్ ఇంటిమేసీ విత్ స్టూడెంట్స్ ఆప్షన్ టూ ఆల్వేస్ టేక్స్ ఎక్స్ట్రా క్లాసెస్ ఆప్షన్ త్రీ అవార్డ్ గుడ్ గ్రేడ్స్ టు ఆల్ ఆప్షన్ ఫోర్ హెల్ప్ సాల్వ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ డెవలప్ ఇంటిమేసీ విత్ స్టూడెంట్స్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కొంచెం నా వాయిస్ కొంచెం స్లోగా ఉందండి నైట్ కామెంట్స్ చేయకండి లైక్ చేయండి ఈ వీడియో వరకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి అలాగే ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు